అయితే గబ్బర్ సింగ్ షూటింగ్ టోటల్ షూటింగ్లో మీకు బాగా గుర్తుండిపోయే సీన్ కానీ అక్కడ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ అంటే మీరు ఏం చెప్తారు నేనైతే బాగా ఎంజాయ్ చేసింది సార్ కూడా ఎంజాయ్ చేసింది మేము ఎంజాయ్ చేసింది ఆ లైవ్ స్మైల్ సార్ షూట్లో మేము చేసినవన్నీ అంటే ఆల్ అప్పటి వరకు గ్యాంగ్స్టర్స్గా బ్యాక్గ్రౌండ్లో నిల్చున్న మన ఈ మా అందరూ విలన్ అందరూ మేము ఒక్కసారి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆయన బోల్డ్ గా ఆయన వేరే నవ్వుతుంటే ఇంకా దట్ వాస్ వెరీ ఎక్సైట్మెంట్ పొల్లాచిలో ఆ టూ డేస్ మేము ఎంజాయ్ చేసాం అసలు లైవ్ ఆయన పవన్ కళ్యాణ్ గారి లైవ్ నవ్వు బోల్డ్ నవ్వడం ఇవన్నీ లైవ్ ఎంజాయ్ చేసాం దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ నాకు నాకైతే ఆ షూట్ లో మీకు గబ్బర్ సింగ్ అనగానే ఏం గుర్తొస్తుందో తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం జైల్లో అంత్యాక్షరి సీన్ చాలా చాలా మొత్తం స్టోరీ ఒక ఎత్తు అయితే ఈ అంత్యాక్షరి సీన్ అనేది ఒక ఎత్తులా ఉంటుంది టోటల్ ఆ మూవీకి ఒక ఫ్లోరింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఆ సీన్ లో చేసేటప్పుడు అది ఎదురుగా ఆయన అందులో కూడా చాలా బాగా ఇదైన సీన్ అది సో ఆయన ఎదురుగా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్ గురించి అసలు నేను ఇట్లాగా ఆయన వేసుకున్న తుండే నాకు కావాలే అది వేసుకుని ఇలాగ అనేసరికి సార్ అలా నవ్వించేవారు ఇలాగ చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వించేవారు ఇంకా ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి మన మన ముందు సూపర్ స్టార్ అంత పెద్ద హీరో మనం చేసేది నవ్వుతున్నారంటే స్క్రీన్ మీద పండుతుంది అనే హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఆయన లిటరల్ ఎంజాయ్ చేసేవారు ఇంకా మేము కూడా ఒకటి రెండు సార్లు రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సరదాగా అది దాంట్లో ఏమైనా టేక్స్ తీసుకున్నారు ఇందాక మీ యాక్టింగ్ చూసాము సింగిల్ టేక్ లో టక్ టక్ టేక్స్ లేవండి సింగిల్ టేక్ హరీష్ గారి దగ్గర ఎక్కువ టేక్స్ ఉండవు లేదు అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు ఆయన వన్ మోర్ లో చాలా తక్కువ ఉంటాయి అందులో అక్కడ అంటే అన్ని లైవ్ క్యాప్చరింగ్స్ అక్కడ ఓకే సార్ కూడా అప్పుడు అందరం కలిసి సార్ ఇక్కడ మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది సార్ 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 అంటే వెంటనే ఆయన కూడా రౌండ్ స్టెప్ వేస్తారు సో ఇవన్నీ సరదాగా జరిగిపోయింది షూటింగ్ అంతా పిక్నిక్ అనుకోవచ్చు అనుకుంటాం అక్కడే నాకు అనిపించింది ఇట్స్ బ్యాంగ్ చేస్తుంది థియేటర్ లో అని ఫిక్స్ అయిపోయాం ఓకే ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాలు మేము ఫస్ట్ డే వెళ్ళిపోతాం కదా టెన్ ఫిల్మ్స్ ఎప్పుడుకైనా వస్తుంది అనుకున్నప్పుడు ఇది నాకు అనిపించింది ఇది బ్యాంగ్ అయిపోద్ది ఇండస్ట్రీ అని అనిపించింది అదే అలాగే సో టోటల్గా సింగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు అండ్ గబ్బర్ సింగ్ అంటే ఇంకా ఆయన కళ్యాణ్ గారు అట్ ద సేమ్ టైం మళ్ళీ రీ బౌన్స్ రీ ఎంట్రీ సాంగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ ఎమోషన్ కానీ అన్నీ కలిపి హ్యాపీగా సరదాగా వెళ్ళిపోయేది ఎందుకంటే సార్ కూడా వన్ మోర్ హరీష్ అని అడిగేవారు రీష్ కూడా కాన్ఫిడెంట్ అంటే వన్స్ మనకి స్క్రీన్ మీద తెలిసిపోదు టేక్ బాగుంటది సార్ థియేటర్ లో క్లాప్స్ పడతాయి సార్ అని ఎవ్రీ షార్ట్ సింగిల్ టేక్ లే అది చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్